చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన కుప్పం నారా చంద్రబాబు నాయుడు పలమనేరు నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగరి గాలి భాను ప్రకాష్ చిత్తూరు గురజాల నాయుడు గంగాధర నెల్లూరు డాక్టర్ ఎంవి ధామస్ తంబళ్లపల్లి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు శనివారం ఉదయం విజయవాడ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది ఇందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏడు మంది అభ్యర్థులను ఖరారు చేశారు మరో ఏడు పెండింగ్ లో పెట్టారు శనివారం ప్రకటించిన స్థానాలలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి రెడ్డి ఉన్నారు అలాగే పీలేరుకు చెందిన రాష్ట్ర పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి నగరికి చెందిన భానుప్రకాష్ పేర్లు కూడా ఉన్నాయి వీరు పాత అభ్యర్థులు కాగా ఈ పర్యాయం నూతనంగా చిత్తూరు నుండి గురుజాల నాయుడు గంగాధర్ నెల్లూరు నుంచి ఎంవి ధామస్ తంబళ్లపల్లి నుండి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎన్నికల బరిలోకి దిగనున్నారు శనివారం ప్రకటించిన జాబితా ప్రకారం మూడు కమ్మ మూడు రెడ్డి సామాజిక వర్గాలకు టిక్కెట్లు దక్కాయి కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనిమిదవ పర్యాయం బరిలోకి దిగుతున్నారు ఆయన అప్రతిహతంగా ఏడు మార్లు కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఎనిమిదవ పర్యాయం లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు పలమనేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి మరోమారు రంగంలోకి దిగుతున్నారు ఆయన రెండు మార్లు పుంగనూరు నుండి మరో రెండు మార్లు పలమనేరు నుండి గెలుపొందారు గత ఎన్నికల్లో పొలమనేరు నుండి చేసి ఓడిపోయిన పట్టుదలతో నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తిరుగుతూ తన విజయ అవకాశాలను మెరుగుపరుచుకున్నారు అలాగే పీలేరు నుండి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరోమారు ఎన్నికల బరిలోకి దిగనున్నారు ఆయన ఒకమారు జై ఆంధ్ర పార్టీ తరపున మరోమారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓటమినే విజయ సోపానంగా మార్చుకుని మూడవ పర్యాయం పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు నగరి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి దివంగత గాలి ముద్దు కుమారుడు గాలి భానుప్రకాష్ మరోమారు రంగాల్లోకి దిగనున్నారు ఆయన గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి రోజా మీద స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఈ పర్యాయం పలువురు అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గాలి భానుప్రకాష్ వైపే మొగ్గు చూపారు ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు చిత్తూరు నుండి కొత్తగా గురజాల జగన్మోహన్ నాయుడు బరిలో దిగనున్నారు చిత్తూరు టికెట్ ను ఈ పర్యాయం పలువురు ఆశించారు జగన్మోహన్ తో పాటు చంద్రప్రకాష్ ఎస్పీ జయప్రకాష్ బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ కటారి హేమలత మాజీ ఎమ్మెల్యే బాబు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ నాయుడు పట్ల మొగ్గు చూపారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి విద్యావంతుడు డాక్టర్ ధామస్ తోలిమారుగా పోటీ చేయనున్నారు ఆయన ఇటీవలే పార్టీలో చేరిన సురుగ్గా పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటున్నారు గంగాధర నెల్లూరులో జరిగిన రా కదలిరా సమావేశంలో చంద్రబాబు నాయుడు ధామసును పొగడుతలతో ముంచెత్తారు ఆ సమావేశం విజయవంతం కావడంతో టికెట్ వరించింది ఇక తంబళ్లపల్లి స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే శంకర్ మరోమారు పోటీపడ్డారు అయితే నియోజకవర్గంలో సక్రమంగా పర్యటించకపోవడంతో శంకర్ ను అధిష్టానం కాస్త పక్కన పెట్టింది గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది అయితే ఆయన ఆసక్తి చూపకపోవడంతో మొలకల చెరువు మండలానికి చెందిన వ్యాపారవేత్త అయిన దాసరపల్లి జయచంద్రారెడ్డి పట్ల పార్టీ మొగ్గు చూపింది ఆయన మూడు నెలల కిందట తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది ఊహించని విధంగా దాసరపల్లి జయచంద్రారెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది